పట్టిసీమ గురించి చంద్రబాబు నాయుడు గారే మొన్న నేను లేనప్పుడు పట్టిసీమ టాపిక్ మాట్లాడాడు. మాట్లాడుతూ బాగా ఆలోచించుకొని మీ స్టాండ్ మళ్ళీ చెప్పండి అన్నాడు ఆయనే. అసలు నా మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. అయినా ఆగా ఆలోచన చేసుకుని మళ్ళా చెప్పండి మీకు తెలియదు ఏం చేస్తున్నారు అంటాడు. వెటకారంగా మాట్లాడాడంట నేను లేనప్పుడు. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం స్టోరేజ్ లేదు. ఇంతకు ముందు నేను చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నాం. కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే దీంట్లో పెట్టిన 1600 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు. ఇదే డబ్బులు తీసుకొని పోయి గాలేరు నగరిలో పెట్టినా, హంద్రీనీవో పెట్టినా, పులిచింతల్లో పెట్టినా, వెలుగొండలో పెట్టినా ప్రాజెక్టులు పూర్తవుతాయి. గాలేరు నగరి అయితే దగ్గర దగ్గర పూర్తవుతుంది.